పాకిస్తాన్ వ్యతిరేకంగా భారతదేశం రెండు సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అంటే 2016లో ఊడి ఉగ్రవాదం చర్య తర్వాత వెళ్ళి అక్కడ మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడము, తర్వాత పుల్వామా అటాక్ తర్వాత మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అక్కడ బాలాకోట్లో కొట్టి రావడము, ఈ రెండు విషయాలు అందరికీ తెలిసిన విషయం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే బర్మా అంటాం కదా, మయన్మార్, ఇప్పుడు దాని పేరు మయన్మార్, బర్మా అంటాము. దాని అసలు పేరు మన ప్రాచీన భారతదేశంలో అఖండ భారతంలో దాని పేరు బ్రహ్మదేశం. ఆ బ్రహ్మదేశం అంటే మన భారతదేశంలో ఒక అఖండ భూభాగంలో ఒక భాగం అది ఒకప్పుడు, కానీ మన దురదృష్టవశాత్తు అది వేరే దేశం అయిపోయింది. ఇది బర్మాలో, మయన్మార్లో మన భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని విచ్ఛిన్న శక్తులు అక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటారంటే టెర్రరిస్ట్ గ్రూప్స్, భారతదేశానికి విడిపోవాలి అని కోరుకుంటున్న కొన్ని శక్తులు చైనా నుంచి ధనము తర్వాత సామాగ్రి తెచ్చుకొని పాకిస్తాన్ యొక్క సపోర్ట్తో కూడాను అక్కడ క్యాంప్స్ పెట్టుకొని మన ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడాను అరాచకం సృష్టిస్తూ గత కొద్ది దశాబ్దాలుగా చాలా బీభత్సం సృష్టించాయి. వాటికి వ్యతిరేకంగా మోదీ గారు ఆయన 5 ఏళ్ల పాలనలో 2 సార్లు పెద్ద ఎత్తున అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. జూన్ 2015లో వాళ్ళు మయన్మార్లో ఒక చండాల్ అనే ఒక డిస్ట్రిక్ట్లో, ఒక డిస్ట్రిక్ట్ ఉంది అక్కడ చండాల్ అనే పేరుతోటి, ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళు నేషనల్ NSCMK అంటే నాగాలాండ్ యొక్క ఇన్సర్జెంట్ గ్రూప్ కాప్లాంగ్ గ్రూప్ అని ఒకటి ఉంది, ఆ గ్రూప్ వచ్చేసి అక్కడ వాళ్ళు ఇంప్రవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైసెస్ పెట్టి మన వాళ్ళని 18 మంది డోగ్రా రెజిమెంట్ సైనికులను చంపడం జరిగింది వాళ్ళు. సో దానికి రిటాలియేషన్గా వారం రోజుల్లోనే మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్ల మయన్మార్ లోపలికి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి వాళ్ళని మొత్తం క్యాంప్ని మట్టుకెళ్ళిపొచ్చారు. సుమారు ఒక 150-160 మంది దాకా చనిపోయి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేశారు అప్పుడు. ఈ యాక్చువల్గా ఈ విషయం మనం ఊడి సినిమా ఏదైతే కొత్తగా రిలీజ్ అయిందో రీసెంట్గా, ఆ ఊడి సినిమాలో కూడా చూపించడం జరిగింది. ఫస్ట్లో ఆ సినిమా స్టార్టింగ్లోనే ఈ మయన్మార్ ఆపరేషన్స్ గురించి చూపించడం జరిగింది. దాని గురించి ఎక్కువ అందరూ మాట్లాడడం లేదు. యాక్చువల్గా మనం ఒక ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టి రావడం అన్నది అప్పుడే మొదలైంది. పాకిస్తాన్కి అప్పుడే తెలుసుకోవాల్సి ఉండదు. పాకిస్తాన్ భారతదేశం ఊరికే ఉండదు. మనం ఏమైనా దుశ్చర్య చేస్తే వీళ్ళు ఆల్రెడీ మయన్మార్లో చేశారు కాబట్టి మన మీద కూడా చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవాల్సింది. వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి మనం బాలాకోట్ చూసాము, తర్వాత ఊడి చూసాము, ఇవన్నీ చూసాము మనము. అంతేకాదు ఈ సంవత్సరం అంటే 2019లో మళ్ళీ ఇంకొక పెద్ద అటాక్ రాకముందరే మన కలకత్తా నుంచి మయన్మార్లో సిత్వే అని చెప్పేసి ఒక పోర్ట్ ఉంది, ఒక సీ పోర్ట్ ఉంది. మనం బోట్స్ కానీ షిప్స్ కానీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ సిత్వేలో కనుక మనం సామాన్ దించితే సిత్వే నుంచి మిజోరాంకి వెళ్ళేటట్టు ఒక కారిడోర్, ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కనుక మొత్తం కంప్లీట్ అయిందంటే మీరు చూస్తే కలకత్తా నుంచి సిలిగుడి మీదుగా, గౌహాటీ మీదుగా తిరిగి మీరు మిజోరాం వెళ్ళాలంటే సుమారు రమారమి 1000 కిలోమీటర్ల దూరం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మధ్యలో అడ్డం ఉంది కాబట్టి బంగ్లాదేశ్ మొత్తం చుట్టూ వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అది చికెన్ స్నెక్ అని అనుకుంటాం కదా మనం, ఏదైతే సిలిగురి కారిడోర్ ఉందో దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. దీని అన్నిటి తప్పించుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి 1000 కిలోమీటర్ల దూరం అంటే మీకు ఎన్ని రోజులు పడుతుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. కనీసం అంటే వారం రోజుల ప్రయాణం అవుతే కానీ సామాన్ మీకు మిజోరాం చేరే పరిస్థితి లేదు. కాబట్టి మీరు మిజోరాంని సులువుగా భారతదేశం నుంచి వేర్పాటు చేయగలిగినటువంటి స్తోమత చైనా పెంచుకుంది. ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ మోదీ గారు ఏదైతే ఇనిషియేట్ చేశారో, సిత్వే అన్న ఒక పోర్ట్, మయన్మార్లో ఉన్న పోర్ట్ నుంచి డైరెక్ట్గా మిజోరాంకి రోడ్ వేయడం ప్రాజెక్ట్ ఏదైతే మొదలుపెట్టారో దాన్ని వెరగొట్టడానికి కోసం చైనా ఒక 3000 స్ట్రెంగ్త్ ఉన్న ఒక అరాకన్ ఆర్మీ అని ఒకటి తయారు చేసి చైనా అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ నుంచి మయన్మార్లోకి వాళ్ళని పంపించి అక్కడ స్థావరాలు ఏర్పరిచి దీన్ని, ఈ ప్రాజెక్ట్ని ధ్వంసం చేసే ప్రక్రియ చైనా మొదలుపెట్టింది. మయన్మార్ సైన్యము తర్వాత భారత సైన్యం ఇద్దరు చెప్పపెట్టకుండా 2 ఫిబ్రవరి అంటే ఓ 15-16 ప్రాంతాల నుంచి 2 మార్చి ఒక 2 వారాల పాటు ఒక ఉధృతమైన చర్య తీసుకుని మొత్తం అక్కడ ఉన్న క్యాంప్స్ అన్నీ తీసి పాటు పడేశారు. అక్కడ ఎంతమంది చనిపోయారో ఇంతవరకు ఎవరికి అంచనాలు లేవు. కొన్ని రఫ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే కనీసం అంటే 300-400 మంది చనిపోయి ఉంటారు అని మనకు అంచనాలు ఉన్నాయి. కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన క్యాంప్స్ని ఫస్ట్ లేపేశారు, తర్వాత లోపల అంటే ఇంటీరియర్ కనీసం అంటే 10-15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంపులు కూడా వీళ్ళు విరగొట్టి దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది.
మియన్మార్ ఆర్మీను తర్వాత భారత సైన్యం రెండు కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేసేవి. దీనికి అంత కోఆర్డినేషన్ ఉండి అంత ఇంటెలిజెన్స్ లీక్ అవ్వకుండా వాళ్ళకి ఇన్సర్జెన్స్ తెలియకుండా చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇవి ఇవన్నీ కూడా బయట చెప్పే విషయాలు కావు, కానీ మనం ప్రజలందరూ తెలుసుకోవాలి. మన దేశ భద్రతకు సంబంధించిన విషయాలు వచ్చేసరికి మోదీ గారు వారం 10 రోజుల కంటే 2 వారాల కంటే ఎక్కువ ఎప్పుడు కూడా వేచి చూడలేదు. ఆయన మన మీద ఏదైనా దుశ్చర్య జరిగిందంటే 15 రోజుల లోపలనే దానికి ప్రతిక్రియ జరిగింది. మియన్మార్లో జరిగింది 2 సార్లు, పాకిస్తాన్ మీద జరిగింది. కాబట్టి మియన్మార్ అనేది మనకు చాలా స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. వీళ్ళైతే ఎప్పుడైతే అక్కడి నుంచి రోహింగ్యాలు వస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద రోహింగ్యాల మీద అత్యాచారం జరుగుతుందని చెప్పి ప్రపంచమంతా వాళ్ళ మీద ఆంక్షలు వేసిన భారతదేశం, ఎందుకంటే మన సరిహద్దులు ప్రాంతాలు వాళ్ళతో ఉన్నాయి కాబట్టి, వాళ్ళతో మైత్రి మనకు కావాలి కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని ఆంగ్ సాంగ్ సూచి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో, వాళ్ళతో ఆవిడతోటి చర్చలు జరిపి మనం ఈ ఒక సెక్యూరిటీ పరంగా అక్కడ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ వేర్పాటువాదులందరినీ ఏర్పడేసేటువంటి ప్రక్రియ మోదీ గారు చేశారు. కాబట్టి మోదీ గారు ఈ గత 20-30 సంవత్సరాల్లో ఎవరు సాహసం చేయనటువంటి చర్యలు ఆయన చేశారు, ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలి. చైనా యొక్క ఎత్తుగడలన్నీ ఆయన అరికట్టడమే కాకుండా చైనాకు అక్కడ ఎవరు తల ఎత్తుకుని మాట్లాడి చూసే పరిస్థితి లేకుండా చేశారు. ఆయన మయన్మార్కి ఒక పెద్ద అండగా నిలబడడం కూడా జరిగింది అది. కాబట్టి ఇప్పుడు చైనా అంటే భయపడే పరిస్థితిలో మయన్మార్ కూడా లేదు. కాబట్టి భారతదేశం చెప్పి చెప్పకుండానే ఆ మయన్మార్, చైనా ప్రాంతంలో అంతా కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ మొత్తం శ్రేయస్సు మనం మోదీ గారికి ఇవ్వాలి. మనం